వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెప్తుంది, వర్తమాన అంశాలను భవిష్యత్తు తరాలకు అందిస్తుంది, మధుర జ్ఞాపకాలను తరతరాలకు భద్రపరుస్తుంది. పండగలు, పబ్బాలు, వివాహాలు, వేడుకలు, విహారాలు, విషాదాలు, సాహసాలు అన్నింటికీ ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ ఫోటో చూస్తే ఎంతో కాలం మదిలో ముద్రించుకుపోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ, ఓ అనుభూతి దాగుంటుంది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించేందుకు అవకాశం ఇచ్చే తీపి గుర్తులు ఫోటోలు మాత్రమే. ఆగస్టు 19వ తేదీన డాగిరా గాజు పలకపై కొన్ని రసాయనాలు పోసి ఛాయాచిత్రాన్ని రూపొందించాడు. అందుకే ఆగస్టు 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యురే చిత్రపటానికి నివాళులర్పించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్రే అని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 19వ తేదీన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. మొదటగా షాడో ఫోటో నుండి ఫోటోలు ప్రారంభమయ్యాయని అన్నారు. కరోనా కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లు చాలా ఇబ్బందులు పడ్డారని, మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటో వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 19 లూయిస్ డాగ్రే గారి ఆశయాల మేరకు ఆయన అనుకున్న ఏవైతే షాడో ఫోటోగ్రఫీ నుంచి ప్రారంభమైందో ఈరోజు టెక్నాలజీ చేంజ్ అయ్యి ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వైపు పరిగెడుతున్న తరుణంలో ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో వారి యొక్క చిత్రపటాన్ని పెట్టి వారికి శ్రద్ధాంజలి ఘటించి అదేవిధంగా ఫోటోగ్రాఫర్ మిత్రులు అందరం కలిసి చిన్న వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ మరోసారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవానికి కెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్రే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జరపడం జరుగుతుంది. ఇలాగే ఈ ఇంతకుముందు ఉన్న కరోనా కష్టకాలంలో మా ఫోటోగ్రాఫర్లు ఎన్నో దీనావస్థలు ఎల్లదీసిరు. ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా అందరూ ముందుగా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.